खैर में आदेश मेरे को करोना वैक्सीन टीका अंदर तीसुकोवाल अन्नी ग्रामालालो प्रचारं चेयिंचालनि चेप्पडंतो मरी नदीपेटलो शुक्रवार शनिवार मेक संक्रांति शनिवार रोजुन मेक संक्रांति रोजुन चाला मंदी प्रजलु वस्तुन्नारु वारु कूडा टीका वेसुकोवालनि चेप्पि रेड क्रास आधारंलो वारिकि सूचिस्तुन्नामु मरियु खच्चितंगा मास्क पेट्टुकोनि सामाजिक दूरं पाटिंचालनि चेप्पि చెప్పడం జరుగుతుంది. అనంతపురం తహసీల్దార్ లత మేడం గారి మాట మన మండలము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మన రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం గారు మొదటి కార్యక్రమంగా ఈరోజు మనకు మొదటి కార్యక్రమంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. మరియు రెండవ కార్యక్రమంగా గవర్నమెంట్ ప్రకారం కరోనా వ్యాక్సినేషన్ మరియు నవీపేట మండలంలో శుక్రవారం రోజు జరుగుతున్న అంగడి మరియు శనివారం రోజు జరుగుతున్న మేకల సంతయాన్ని కరోనా నిబంధనలు పాటించడం లేదని దానిని అవేర్నెస్ కల్పించడం కోసము ఈరోజు మన మండలంలో ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇది ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరియు వ్యాక్సినేషన్ శాతము మన మండలంలోని వివిధ గ్రామాల్లో తక్కువ ఉన్న శాతం దగ్గర స్పెషల్గా మెడికల్ టీం వాళ్ళు ఇదే ఆటోలో ప్రయాణిస్తూ అక్కడే వారికి ఎవరైనా వ్యాక్సినేషన్ వేసుకునే వాళ్ళు ఉంటే మరియు వృద్ధులకు ఇంకెవరికైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి అక్కడే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇటీ అవకాశాన్ని నవీపేట మండల ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్ క్రాస్ ద్వారా మొదట నూతనంగా ఎన్నుకోబడిన మోయిస్ గారు రీసెంట్గా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కరోనా నివారించడం కోసము ఖచ్చితంగా వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యపరుస్తామని తెలియజేయడం దానిలో భాగంగా ఈరోజు వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం వాహనం ఏర్పాటు చేయడం దానికి అతనికి అభినందించడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది తరపు నుంచి అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది తరపుగా నవీపేట ప్రజలకు తెలియజేయడం అనగా గ్రామంలో మండలంలో ఏంటంటే కరోనా నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ మాస్కును ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి. రేపు నూతన సంవత్సరం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించినట్లయితే మనం కరోనా రాకుండా నివారించవచ్చు. రోడ్ల మీదకి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ, బైకులలో ట్రిపుల్ రైడింగ్ తిరగడము, అదేవిధంగా సైలెన్సర్లు లేకుండా బండ్ల మీద తిరగడము, మైనర్లు బండ్ల మీద వచ్చినట్లయితే వాళ్లకు 51B డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ నిబంధనలు పాటిస్తారని ప్రజలకు కోరుకుంటున్నాము. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాము.